హలో అండి, నమస్తే. స్టార్ట్ చేయకముందే ప్రమిళ నవ్విస్తుంది, అందుకే నవ్వుతా స్టార్ట్ చేసిన. బీన్స్ టమాటా కర్రీ శనగపప్పు వేసి ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుంది. జనరల్గా బీన్స్ అనగానే దూరం పెడతాం, ఎందుకంటే ఏం కర్రీ చేయాలో అర్థం కాక ఇట్లా ఒకసారి చేశారంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చేద్దామా ఒకసారి. బీన్స్ టమాటో శనగపప్పు కూర ఉత్త అల్లం వెల్లుల్లిపాయ మాత్రమే వేసి చాలా చాలా బాగుంటుంది. వండే విధానాన్ని బట్టి యాజ్ ఇట్ ఈస్గా అది దాని టేస్ట్ అనేది ఉంటుంది. మనం అన్ని ఒకసారి పోపుకేసి దానిలోకి ఇది నీళ్లు పోసి ఉడకబెట్టి వన్ బై వన్ వేసుకుంటాం వెళ్ళి మంచిగా ఏది ముందేయాలి అట్లా అనుకుంటే వెళ్తే చాలా బాగుంటుంది. దీంట్లోకి కావాల్సిన పదార్థాలు బీన్స్, శనగపప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మెంతికూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, ఆయిల్, ఆవాలు, జీలకర్ర. అంతే, లెట్స్ స్టార్ట్. ఉత్సాహంగా ఉల్లాసంగా వంట స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరప్ప. నిజంగా అండి, మనం వంట చేసేది చేయాల్సిందే. అట్లాంటప్పుడు ఉత్సాహంగా చేసుకొని సరదాగా సంతోషంగా ఉంటే వంటను కూడా ఆటలాగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. పెద్దగా శ్రమ ఉండదండి ఈ కర్రీ, శ్రద్ధగా చేస్తే చాలు. ఆయిల్ 70% కాగింది. నేను 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పప్పు వేసేస్తున్నాను. చిటపట అన్నమ్మ, చిన్నమ్మ, చిటపట, చిటపట, చిటపట మీద పాటలు ఏమున్నాయి? చిటపట చిన్న కుళ్ళు పడుతూ ఉంటే అది ఎవరికైనా గుర్తొస్తుంది. చిటపట చిన్న కుళ్ళతో కురిసింది. మీకేం తెలుసు రాయండి, చెప్పండి. ఇలా పాడుకుంటా వంట చేద్దాం నెక్స్ట్ రెసిపీలో. మెంతికూర లైట్గా ఉంటే వేయండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఏ కర్రీకైనా ఆ కర్రీని మార్చేసే టెక్నిక్ ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా. టమాటా వేసే కర్రీస్లో అది మెంతికూరకు ఉంటుంది, కొన్ని మసాలా కర్రీస్లో కూడా. మెంతికూర వేగుతుంటే ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కలిపేసేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్, చిన్న సైజు ఒకటి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేగనివ్వండి, ఒక 2-3 మినిట్స్ ఉల్లిపాయ అన్ని కలిపి. సో ఉల్లిపాయ కొంచెం వేగింది, నేను బీన్స్ వేసేస్తున్నాను. ఇది ఒక 150 గ్రామ్స్ ఆఫ్ బీన్స్, 1/2 కిలో బీన్స్లో ఒక 5-6 ఫ్రైడ్ రైస్లో వేసాను, ఒక 5-6 మళ్ళీ మంచూరియా కానీ మన మసాలా బాత్ ఉప్మా ఉంటుంది కదా అది చేయటానికి కానీ ఉంటుందని ఉంచుకున్నాను. మీకు తయారు, మా అత్తగారికి కూడా ఇన్ని సమాధానాలు చెప్పలేను, నేను మీకు చెప్తాను ఎందుకో తెలియదు నాకు. బీన్స్ వేయగానే పచ్చిశనగపప్పు నేను దాదాపు 1-2 అవర్స్ నుంచి నానబెట్టుకున్నా. ఇది చేస్తాను అన్నప్పటి నుంచి శనగపప్పు నానబెట్ట, ఎందుకంటే ఇప్పుడు వేసిన బీన్స్ టమాటా కంటే ఎక్కువ టైం మనకి పచ్చిశనగపప్పు పడుతుంది ఉడకటానికి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు సరిగ్గా నానకపోతే కనుక దాన్ని 1/2 బాయిల్ చేసి వేయండి, తప్పితే అట్లా ఉంచకండి, కర్రీ టేస్ట్ పోతుంది. సిమ్ అండ్ దెన్ టమాటా. బీన్స్ ఎంత గ్రాములు వేస్తారో టమాటా కూడా అన్ని గ్రాములే వేయండి, 150 150 ఈక్వల్. శనగపప్పు కొంచెం తక్కువ, ఒక 4 శనగపప్పు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక 1/4 టీ స్పూన్. ఇంతకుముందు అల్లం వెల్లుల్లి కంపల్సరీ ఆయిల్లో వేయించేదాన్ని, ఫ్రై చేసేదాన్ని, కానీ ఈ టమాటా కర్రీస్లో కొన్నిట్లో అట్లా ఫ్రై చేయడం కరెక్ట్ కాదు అని అర్థమైంది నాకు మెల్లగా. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేర్చుకునేవి చాలా ఉంటాయండి. అంత లైవ్లీగా ఉందో కదా కర్రీ, తింపేటప్పుడు కూడా ఇలాగే ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్, విష్ మీ ఆల్ ద వెరీ బెస్ట్ కర్రీ కరెక్ట్ కుదరాలని. కొంచెం మూత పెట్టేస్తున్నాను, ఒక 2 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఉత్తగా మగ్గనివ్వండి. నేను వేస్తాను మిగతావన్నీ మెల్లగా. వావ్, నేను 2-3 మినిట్స్ అన్నాను, 4-5 మినిట్స్ అయింది. అప్పుడే కాదు, జస్ట్ నేను ఉప్పు వేసేస్తున్నాను. ఈ కూరకు సరిపడా ఉప్పు 1.5 టీ స్పూన్ పడుతుంది. అండ్ పసుపు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. కారం 1.5. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. నాకు కలిపి 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 అదంతా దాని టెక్స్చర్ పోకూడదు. బీన్స్ బీన్స్ లాగా, టమాటా టమాటా లాగా, శనగపప్పు శనగపప్పు లాగా అలాగని ఉడకాలి. వాటర్ పోసాక కదుపుతాను. వాటర్ కూడా ఎన్ని పోసాను చూసారా, కూరలో 1/2 వంతు కూడా పోయలే, అంటే ఒక 50 ml to 75 ml వేసాను. మళ్ళీ ఇలానే మూత పెట్టేస్తాను, అన్నీ ఒక్కసారి ఉప్పు కారం పసుపు కలిపి అంతే. ఇలా కలపటం వల్ల ఏమవుతుందంటే టమాటాలు ముందు టెక్స్చర్ పోదు, సో అందుకోసం ఇలా చేశాను. ఆల్రెడీ వేడి కూర వేడి నీళ్ళు కాబట్టి పసుపు ఉప్పు కారంకేమి పచ్చివాసన రాదు. మూత పెట్టేస్తున్నా, ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలాగే ఆల్రెడీ ఒక 8 మినిట్స్ నుంచి ఉడుకుతుంది. 2-3 మినిట్స్ ఏమో కర్రీ వేసినాము, ఆ తర్వాత 5-6 మినిట్స్ ఏమో ఉడికింది అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి. అండ్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోతుంది బీన్స్ లేత బీన్స్. దీన్ని పెద్దాక తీసి కలిపేది ఏం లేదండి, జస్ట్ ఇట్లాగా మూత పెట్టి 5 నిమిషాలు ఉంచేయండి, దాని మానాన్ని అది ఉడకనివ్వండి అంతే.
మనం 5-6 మినిట్స్ అయిపోయింది. నేను మధ్యలో స్టవ్ ఇంకా వాటర్ వస్తుందేంట అని చెప్పి స్టవ్ కొంచెం మంట పెంచుకొని వెళ్ళాను. ఇదిగో చూడండి ఇట్లాగా నీళ్ళు పోసాం, కానీ నీళ్ళు ఉండకూడదు. ఇదిగోండి నీ ఆయిల్ అక్కడక్కడ ఇట్లా పైకి తేలాలి. టమాటాలు టమాటా తీరుగా, బీన్స్ బీన్స్ తీరుగా ఉడికిపోవాలి. బీన్స్ ఉడికిందా బ్రహ్మాండంగా ఉడికిపోతుంది. ఆహా, గింజలు పైకి ఎగురుతున్నాయి, మంచిగా ఉడికిపోయింది. చాలు ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని కట్టేయటమే. మూత పెట్టేస్తున్నా నేను ప్రతి కర్రీకి, కట్టే కానీ మూత పెట్టేస్తున్నాను. గమనించండి దానివల్ల ఎంత టేస్ట్ వస్తుందో. ఇది సర్దుకొని నేను తీసుకోవడానికి గిన్నె తీసుకొచ్చే లోపల ఆ వేడి అందులోకి సింక్ అయింది, నాకు సరిపోతుంది. ఇది సర్దటం అంటే ఇంతకు మించి ఏం లేదు. ఇది ఏ గిన్నెలోకి తీసేస్తా ఇక్కడా చెక్క ఒకసారి అటు ఇటు కలిపి కొత్తిమీర కోసం. ఇదిగోండి ఇది నేను కావాలనుకున్న టెక్స్చర్. అది చూడటానికి బాగుంటే తింటానికి కూడా ఆటోమేటిక్గా బాగా వచ్చేస్తుందండి. చుక్క నీళ్ళు ఉన్నాయా ఉంచకండి, నీళ్ళు ఉండద్దు, కర్రీ పొడి పొడిగా ఉండద్దు. అది వంట చేయటంలోని ఆర్ట్. ఇదిగోండి ఇలా చెక్క టమాటా శనగపప్పు బీన్స్ అన్నీ కలిపి తింటున్నా. జై శ్రీ ఆంజనేయ. ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంత అర్జెంటుగా అన్నం పెట్టుకొని తినాలని ఉంది. నిజంగా చాలా బాగా కలుస్తుంది అన్నంలో కూడా ఇది. అండ్ చపాతీ రోటీకి చెప్పక్కర్లేదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మీరు ఏదైనా వెజ్ బిర్యానీస్ లేకపోతే ఈవెన్ నాన్ వెజ్ బిర్యానీ అని గ్రేవీస్ చేస్తారు కదా, ఇందులో కొంచెం వాటర్ ఉంచి గ్రేవీ పెట్టండి. అది ఒక స్పెషల్. మనకి గోంగూర కర్రీ పెడతారు కొంతమంది, సాంబార్ పప్పుచారు లాంటిది కొంచెం డిఫరెంట్గా చేసి పెడతారు గుంటూరు సైడ్ అటు సైడ్. అట్లాగే ఈ కర్రీ పెట్టండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీ అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇట్లా శనగపప్పు టమాటా వేసి ఏమేమి కర్రీస్ ఉండొచ్చా అని ఆలోచిస్తున్నాను. మీరు సజెస్ట్ చేస్తే కనుక నేను ట్రై చేస్తాను. సరేనా, ఉండనా మరి. థ్యాంక్ యూ సో మచ్.